ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविङ्कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन् होतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మార్చి 5వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ వారం అంతా కూడా మరి గ్రహచారం పరిశీలిస్తే కుజుడు మేషరాశిలో, రాహువు సింహరాశిలో, గురువు కన్యారాశిలో, శని ధనస్సు రాశిలో, మరి రవి కుంభరాశిలో, అక్కడే బుధుడితో కలిసి ఆయన అంటే బుధుడు మీనరాశిలోకి వస్తాడండి. ఇప్పుడంటే 11వ తారీఖు నాడు మీనరాశిలోకి వస్తారు. మరి అంటే వారాంత్యం వరకు కూడా కుంభరాశిలో ఉంటారు. శుక్రుడు మీనరాశిలో ఉంటారు, అలాగే కేతువు కుంభరాశిలో ఉండే అవకాశం ఉంది. ఈ విధమైన గ్రహచారంతో ఈ వారం అంతా నడుస్తుంది. మరి ఇప్పుడు ఉగాది 28వ తేదీన లేదా ఉగాది 29వ తేదీన అనే విషయం మీద లఘువుగా చిన్న ప్రస్తావన చేసి ఆ తర్వాత మరి వార ఫలితాలు చూద్దాం. అయ్యా, మార్చి 28వ తేదీన మరి ఉగాదిని కొంతమంది, మార్చి 29వ తేదీన ఉగాదిని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం దేన్ని ఫాలో చేయాలి అనేటువంటి సంశయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారండి. చాలా మంచి విశేషం. పంచాంగ గణితాల్లో దృక్సిద్ధాంతం, పూర్వ పద్ధతి అని 2 రకాలు ఉన్నాయండి. పూర్వ పద్ధతి పంచాంగం అంటే నేను రాసేటువంటి పంచాంగం కూడా కప్పుగంతువారి గంటల పంచాంగం అని చెప్పి మార్కెట్కి వస్తుంది. ఈ కప్పుగంతువారి గంటల పంచాంగం అలాగే ఈ పూర్వ పద్ధతి ప్రకారమే తంగిరాల వారు, నయమాని వారు, బుట్టేవారు, వంగివర్పు వారు, అలాగే వీళ్ళందరూ కూడా ఈ పూర్వ పద్ధతి పంచాంగానే అనుష్టిస్తూ వస్తున్నారు. మరి ప్రాచీనంగా ఈ పూర్వపద్ధతి పంచాంగాన్ని అనుష్ఠించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సూర్య సిద్ధాంతం అనేది ఒక గ్రంథం ఆధారం చేసుకుని అది మూలం, అది టోటల్ థిరీ పార్ట్. దీంతో పాటుగా కరణ గణితాలని చెప్పేసి ఈ కరణ గణిత గ్రంథాలని చెప్పి కొన్ని క్రియేట్ చేశారండి. సిద్ధాంత నరకంఠీరవం, తిథిచంద్రిక, సిద్ధాంత గ్రహలాఘవం, సిద్ధాంత గణకానందం, కళ్యాణ గణితం, ఇలాంటి గ్రంథాలు కొన్ని వచ్చినాయి. వీటిల్లో లాగరిథమిక్ టేబుల్స్ అని చెప్పి మనకి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఈ గుణించే విధానం చూసే 2×2=4, 3×3=9 అనే దాన్ని, అలాగే 3/3=0 అని, అది 1 అని చెప్పేసి ఇట్లాంటివన్నీ మనకి ఏదైతే లాగరిథమిక్ టేబుల్స్ ఉన్నాయో ఆ లాగరిథమిక్ టేబుల్స్ ఆపరేషన్ ద్వారా గుణకారం, భాగహారం, కూడిక, తీసివేత అనేవి ఎట్లాగే ఏర్పాటు చేశారో ఈ లాగరిథమిక్ టేబుల్స్ లాగానే ఈ యొక్క సిద్ధాంత భాగాన్ని మొత్తాన్ని కూడా మరి ఈ యొక్క గణకానందం, గ్రహలాఘం ఇట్లాంటి గ్రంథాల ద్వారా, కరణ గణితాల ద్వారా మరి ఈజీ మెథడ్తో గణితం చేసిన వీలుగా మేధావులైనటువంటి పెద్దలు కొంతమంది వీటిని సంస్కరించారు. ఇందులో మరి ఈ మూల గ్రంథాలు ఆ యొక్క సిద్ధాంతం మనం చేస్తుంది కరెక్టా కాదా, దాన్ని ఖచ్చితమైన నిర్ణయంగా మరి తీసుకువెళ్ళేటువంటి అంశం ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరు ప్రస్తావన చేసుకొస్తున్నారు, ఎవరు దీన్ని చేశారంటే బ్రహ్మసిద్ధాంతం, మహాసిద్ధాంతం, సూర్యసిద్ధాంతం, సిద్ధాంత తత్వవేగం, మరి సిద్ధాంత కౌముది, అలాగే సిద్ధాంత సంబంధించినటువంటి గ్రంథాలని కూడా సిద్ధాంత కౌముది ఇట్లాంటి గ్రంథాలు, జ్యోతిర్గణితం, జ్యోతిర్గణిత కౌముది ఇట్లాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. వ్యాఖ్యానం, ఈ గణితం నువ్వు చేస్తుంది తప్ప, నువ్వు చేస్తున్న గణితం ఒప్ప, ఇందులో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఇలాంటి విశ్లేషణ చేసేది. అయితే ఈ కరణ గణితాలను చూసారా, ఈ కరణ గణితాల్లో గణకానందం, గ్రహలాఘవం ఇట్లాంటి గ్రంథాలను ఆధారం చేసుకుని మరి గణితం చేయడం అనేది. ఈ గణితం చేస్తే అమావాస్య, పాడ్యమి, పౌర్ణిమ, పాడ్యమి ఇట్లాంటివన్నీ కూడా తిథులు వచ్చేస్తాయండి, ఏ గ్రంథం ఉంచుకున్నా వచ్చేస్తాయి. ఈ సిద్ధాంత గణితాన్ని ఆధారం చేసుకుంటూ ఇక్కడ సంస్కారాలు కొన్ని ఉన్నాయి. దృక్ సంస్కారం అనేది పెట్టి ఆ దృక్ సిద్ధాంతం అనేది ఏర్పాటు చేశారు. బాగుంది. ఈ భేదాలన్నీ వస్తుంటే 1955లో అయ్యో నెహ్రూ గారి టైంలోనే దీని మీద అప్పట్లో ప్రచారం ఉన్న కారణంగా భారతదేశంలో పంచాంగతను కూడా ఒక చోట చేరి దీని మీద విశ్లేషణ ప్రారంభం చేసి
ఈ దృక్ సిద్ధాంతం పూర్వబద్ధ అనేది నిర్ణయం చేసుకుని వస్తే ఈ దృక్ సిద్ధ పూర్వబద్ధ పంచాంగాలను కూడా చూసుకోండి. నియమాని అలాగే వంగివరపు కానీ బుట్టేవారి పంచాంగం కానీ తంగిరాల వారి పంచాంగం కానీ నా పంచాంగం కానీ ఇవన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి, తేడా ఉండదు. వీటి అన్నింటికి కూడా పండుగలు రాయడంలో తేడా వచ్చిందంటే కనుక ధర్మశాస్త్ర నిర్ణయం తేడా వచ్చినట్టు. ఈ సంవత్సరం దరిద్రం ఏంటంటే ధర్మశాస్త్రం తేడా రాలేదండి. పూర్వబద్ధ పంచాంగతలందరూ కూడా 29 తారీఖు నాడు రాశారు, బాగానే ఉంది. ఇంకా దృక్పథలో ఆయన అంశ అనేటువంటి పేరుతో ఈ సంస్కారాలు ప్రారంభం. ఒక కారు నడవాలనుకోండి, ఆ కారు నడవడానికి కరెంటు వాడచ్చు, సోలార్ వాడచ్చు, డీజిల్ వాడచ్చు, పెట్రోల్ వాడచ్చు, బండి లాగి తోయచ్చు, మనుషులని తోయచ్చు, ఎట్లా బండి కదులుతూ ఉంటుంది. ఆ కారుకి ఏది అవసరం అది పర్ఫెక్ట్గా పోస్తే పర్ఫెక్ట్గా మనం నడిపినట్లు లెక్క అనమాట. ఇక్కడ ఏమైంది, దృక్ సంస్కారం చేయాలి, ఆయన అంశాలు మార్చుకోవాలి. సూర్య సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన అంశం మార్చుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారండి, కరెక్టే అనట్లా. దానికి సరైన కాలమా కాదా ఇప్పుడు అనేది నిర్ణయం చేయాల. సరే ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆయనాంశ అనేటువంటి ప్రకరణం ఉంటాయి. ఈ ఆయనాంశం ఏంటంటే ఇందాక చెప్పిన ఇంధనం, కారణానికి ఇంధనం బ్యాటరీ అవ్వచ్చు, అలాగే కరెంట్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు. అలాంటి ఇంధనాలు ఏవైతే ఉన్నాయో కారణానికి ఈ పంచాంగం అవడానికి ఆయనాంశ అనేది ఉంది. అది పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. అందులో లహరి ఆయనాంశని ఏం చేశారంటే అప్పటికి అయ్యా 4 సంవత్సరాల పంచాంగం రెడీ చేసి పెట్టాము మేము, కాబట్టి ఈ 4 సంవత్సరాల పంచాంగం వర్కింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మా పంచాంగం ఫైనల్ చేయాలని 1955లో వాళ్ళు సిద్ధాంతం చేసేసారని చెప్పేసి ఒక స్టాంపింగ్ జరిగిందని చెప్పేసి దాని మీద ఒక సావని రిలీజ్ చేసేసారండి. ఆ రోజు జరిగిన దానికి కాదు కాదు అని చెప్పి మన వాళ్ళంతా గొడవ చేస్తూ ఉంటారు. ఈ లహరి ఆయనాంశ ద్వారా మరి వాళ్ళ పిడబత్తువారి పంచాంగం, లక్కా వచ్చిన సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారి పంచాంగం, అలాగే శ్రీనివాస గార్గే గారి పంచాంగం, ఇలాంటి కొన్ని పంచాంగాలు మార్కెట్లో దృక్ సిద్ధాంతం అనే పేరుతో నడుస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ దృక్ సిద్ధాంతంలోనే ఇవన్నీ డీజిల్ కార్లు అనుకుంటే పెట్రోల్ కారుతో పోలిక చేయాలి. మళ్ళీ ఇంకోటి ఎవరిది, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అని చెప్పేసి ఆయన చైత్రపక్ష ఆయనాంశులు, రైవతపక్ష ఆయనాంశులు, ఛాయారక సమిత కరుణాంతర ఆయనాంశులు, ఇట్లాగా ఈ దృక్ సిద్ధాంతంలో మొత్తం భారతదేశంలో యావత్ భారతదేశంలో 16 రకాల పంచాంగాలను కూడా ఉన్నాయి. వీటిల్లో ఏ పంచాంగం కరెక్టు, ఏ పంచాంగం తీసుకోవాలి అనేది వాళ్ళకి తగ్గిన భజనలు. ఈ 28 తారీఖు నాడు దృక్ సిద్ధాంత పంచాంగాల్లో పిడపత్తివారి పంచాంగం ఉంటే 29 తారీఖు నాడు మధుర కృష్ణదాస్ గారి పంచాంగం ఉంది. ఈ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇందాక చెప్పిన గ్రంథాలు సిద్ధాంత శిరోమణి, అలాగే జ్యోతిర్గణితం, సూర్య సిద్ధాంతం, మహాసిద్ధాంతం, బ్రహ్మ సిద్ధాంతం, గుప్త సిద్ధాంతం, ఇవన్నింటినీ కూడా అలవోకగా ఉపవాసం పట్టేసి ముందుకు వెనక తిప్పేసే మనిషి అండి ఆయన. ఈ ఆయనాంశుల చర్చ మీద కూడా ఒక గ్రంథం రాసినటువంటి మనిషి, వాళ్ళ గురుగారు శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారి చేత ఏదైతే ఉందో ఆ యొక్క సిద్ధాంతాన్ని అంతా కూడా నేర్చుకుని దాని సిద్ధాంతత్వాన్ని ఆమూలంకరంగా మాట్లాడగల మనిషి. అయితే ఇవాళ సంఘంలో తిరుగుతున్న పంచాంగతలు అందరూ కూడా నేను ఇందాక కొన్ని గ్రంథాలు చెప్పాను లాగరిథమిక్ టేబుల్స్ అనేటువంటి మోడల్లో మారినాయని. ఆ కళ్యాణ గణితమో, సిద్ధాంత గణకానందమో, గ్రహలాఘవమో, మరి నృసింహ గణితమో, వీటిని ఆధారం చేసుకుని చెప్పేటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో వీళ్ళు సిద్ధాంతాన్ని కరెక్ట్ అని చూపించడానికి ఆ గ్రంథాల్లో ఉన్న విశేషాలు చెప్పగలిగినటువంటి దమ్మున్నటువంటి పండితులు అందరూ లేరని చెప్పచ్చు. 100% టీవీ ఎదుర్కొన్నా నేను మాట్లాడుతున్నాను. ఇది కారణం ఏంటంటే ఆ పండితుడు మధుర కృష్ణదాస్ గారు బతుకుండగా ఓపికగా తిరుగుతున్నంతకాలం ఆయన ఢీ కొట్టలేక వక్ర భాష్యంతో ఎక్కడొక్క టీవీలో మాట్లాడేసి తాటుగా తప్పుకున్న మనుషులు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళంతా వచ్చేసి మేము మొగాళం అని చెప్పేసి బయటకు వచ్చి మా పంచాంగం వాడని అంటారు, కరెక్టే. నేను కూడా ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరం పంచాంగంలో రాశానండి, కరెక్టే. మీ పంచాంగం వాడతా, ఎప్పుడు వాడతాను తెలుసా, మీ దృక్ సిద్ధాంతాలని కూడా ఏకతాటి మీదకి వచ్చి నా పంచాంగం కరెక్ట్ అని చెప్పి ఎందుకు వాళ్ళ తప్పు మీది ఎందుకు తప్పు కాదని నిర్ణయం చేసినాడు మేము మాట్లాడతాం. అప్పటిదాకా మాట్లాడము అప్పటిదాకా ఎందుకంటే పూర్వపద్ధతి నడుస్తుంది కదా, ఆ నడుస్తున్న పంచాంగం ప్రకారం వ్రతాదులు చేసుకోండి. సరే జాతకాలు చెప్పడం, జాతకం చెప్పడం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం, నీ ఇష్టం చెప్పుకో. దృక్ సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటావు, పూర్వపద్ధతి ప్రకారం చెప్పుకుంటావు, నీ ఇష్టం, అది వదిలేసి దాన్ని చర్చకు తీసుకురాకు ఇక్కడ. కానీ మరి పూర్వపద్ధతి ప్రకారం మొట్టమొదటి సృష్టి ఆరంభం నుంచి కూడా వచ్చినటువంటి ఆ యొక్క పండగలు నిర్ణయం చేసేటువంటి విశేషం ఉంది. నువ్వు ఈ దృక్ సిద్ధాంతంలో ఉన్న రకాలను ఏకీకరణ చేయకుండా దాన్ని కూడా కాదంటే ఎట్లా కుదురుతుంది, పోనీ పిడపత్తివారి పంచాంగం ప్రకారంగా లహరి ఆయనాన్ని సరిపోతుంది, దీనికి కరెక్ట్ అన్నావు. మధుర కృష్ణశాస్త్రి గారు ఎందుకు కాదు, ఆయన బతుకుండగా పంచాంగతల సమావేశంలో ఎప్పుడు ఎందుకు కాదన్నావు, ఆ చర్చ తగట్టదండి. ఇది ఇటువంటి చర్చలు
మీడియాలో కానీ టీవీలో కానీ పెట్టడం అనవసరం అన్న భావన. నేను ఒకప్పుడు 2008 లో కూడా యాయవరం చంద్రశేఖర్ శర్మ గారు శ్రీనివాస్ గార్గే గారు టీవీ 9 లో మాట్లాడుతుండగా నేను కూడా ఫోన్ ద్వారా మాట్లాడా. అయ్యా దృక్సిద్ధాంత పంచాంగాలను కూడా ఆయన ఓపికగా ఉన్నాడు కాబట్టి పెడబతికి కృష్ణమూర్తి గారు పెడబతి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మధుర శాస్త్రి గారిని కూర్చోబెట్టి ఒక సిద్ధాంతాన్ని ఫైనల్ చేయండి దృక్సిద్ధాంతాల్లో. అప్పుడు పూర్వపత్తిని ఆపేద్దాం. అప్పటిదాకా పూర్వపత్తి పంచాంగం రీత్యానే అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం శృంగేరి భారతి తీర్థస్వామి వారు వీళ్ళందరూ కూడా అనుష్ఠిస్తున్న పంచాంగం పూర్వపత్తి పంచాంగం వాళ్ళ గణితాన్ని మేము కూడా అనుష్ఠిస్తున్నాం. మా పంచాంగం ప్రకారం పండుగలు చేయండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. జాతకం అనేది మీ యొక్క స్వలాభం స్వలాభేక్ష. మీరు ఏకీకరణకు వస్తారో చస్తారో మీ యొక్క భావన మీ యొక్క గొడవ మీరు పడండి. ప్రజలకి మీరు 25 ఏళ్ళుగా చదువుతున్నా తేలని అంశాలు ప్రజలకి ఇవాళ తాత్కాలికంగా 5 నిమిషాలు ఉపన్యాసం చెప్పేస్తే అయిపోయిందా? సిద్ధాంతం మీద అవగాహన సదస్సులు పెడితే అయిపోయిందా? తేలవు కదా. కాబట్టి ఈ విశేషాన్ని దయచేసి మీ దగ్గర ఆపేసుకోండి. ఆపుకొని మీరేం చేస్తారంటే ప్రస్తుతానికి పూర్వపత్తి పంచాంగం రీత్యానే ఆ పండుగల నిర్వహణ జరిపి ఇంకా మాకు గురుపుర ప్రాప్తిగా వస్తోంది మేము దృక్సిద్ధాంతం ప్రకారం పండుగ చేసుకుని చేసుకోండి. టీవీల్లో గొడవ పెట్టి ప్రభుత్వాన్ని టీవీలని ప్రభుత్వంలో పండితులు ఉన్నారా? మినిస్టర్ గారు ఎంకామ్ చదివి ఉండొచ్చు, ఎంఏ చదివి ఉండొచ్చు, లేకపోతే ఎంఎస్సీ చదివి ఉండొచ్చు, ఎంటెక్ చేసి ఉండొచ్చు, కానీ పంచాంగం చదవలేదు కదా. అక్కడ ఉన్న ఆఫీసర్లు పంచాంగం చదవలేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు గొడవ పెడతారు? ఎన్నోమెంట్స్ ఉన్నంత మాత్రం ఎన్నోమెంట్స్ అధికారిని అయినటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు అయిన వాళ్ళందరూ కూడా సిద్ధాంత బాగా నేర్చుకుని అక్కడికి వచ్చారా? ధర్మశాస్త్ర చదువుకుని ఎన్నోమెంట్స్ మినిస్టర్ అవుతారా? వాళ్ళ దగ్గర ఎందుకు మీరు గొడవ పెడతారు? పెట్టి పేపర్లో ప్రజలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు? కాబట్టి ఈ తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని ఆపివేయండి. మొదటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క పూర్వపత్తి పంచాంగ రీత్యానే 29 తారీఖు దాంట్లో భేదం లేదు కాబట్టి పక్కన పెడదాం. ఇంకా మీ దృక్సిద్ధాంత పంచాంగాల్లో ఏకీకరణకు రండి. దృక్సిద్ధాంత పంచాంగతులు గొడవపడండి. దృక్సిద్ధాంత పంచాంగతులు కూడా ఏకీకరణ అయిన తర్వాత మీ దృక్సిద్ధాంతం ప్రకారంగా మనం ఏ పంచాంగం కరెక్టు, ఏ పంచాంగం ప్రకారంగా పండుగ చేద్దామనేది. కాబట్టి ఈ సంవత్సరం 28 29 తారీఖుల్లో దృక్సిద్ధాంతాన్ని వాడుకుంటాను అనేటువంటి గురు పరంపర ప్రాప్తి, వంశ పారంపర్య ప్రాప్తి వాళ్ళందరూ కూడా 28 తీసుకుంటారు. మనకు అనవసరం. మనకి మొట్టమొదటి వస్తున్నటువంటి పూర్వపత్తి పంచాంగం రీత్యానే పండుగలు జరుపుకోవాలి. దాని ప్రకారంగా 29 తారీఖు నాడు పంచాంగం రీత్యా ఉగాది జరుపుకుందాం. ఎప్పుడైతే ఈ దృక్సిద్ధాంత పంచాంగతలందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారో ఆ రోజున అది అనుష్ఠించాలా ఇది అనుష్ఠించాలనే విశేషాన్ని మనం చూద్దాం. అప్పటిదాకా కూడా స్వస్తి. మనం పూర్వపత్తి పంచాంగాన్ని అనుసరించి పండుగలు చేసుకుందాం. జాతకాలు, గ్రహాలు అన్నీ కూడా దృక్సిద్ధాంతం ప్రకారంగా అనుష్ఠించాలన్న విశేషాన్ని చాలా విశేషాన్ని వాళ్ళు ఏకీకరణగా అయిన తర్వాత ఎవరిష్టానుసారంగా వాళ్ళు అనుష్ఠించుకోవచ్చు. దయచేసి పండుగల మీద ఈ దృక్సిద్ధాంత ప్రభావాన్ని చూపొద్దు. వాళ్ళు చూపిద్దాం అనుకుంటే ఈ మీడియాలోకి తీసుకొచ్చి పేపర్లో తీసుకొచ్చి కలవరం చేసి ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి పంచాంగతలందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాను. మీరు ఏకమైన నాడు అప్పుడు టీవీల దగ్గర రండి, అప్పుడు పేపర్ల దగ్గర రండి. ఈ చర్చలు, అనవసరం చర్చలు పెట్టి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయొద్దు. పండుగల వరకు పూర్వపత్తి పంచాంగం శంకర మంచి సిద్ధాంతి గారు కింద సంవత్సరం వరకు దృక్సిద్ధాంతం పంచాంగమే వాడి తప్పిది. ఆయన 3 PhDలు నిర్మించేశాడండి ఈ పంచాంగం మీద. 3 PhDలు ఇందాక నేను చెప్పిన గ్రంథాలని కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళలో చదువుతున్నవాడు ఆయన. ఆయన కావాలని ఈ సంవత్సరం పూర్వపత్తి పంచాంగం వ్రతాదులు పూర్వపత్తి ప్రకారమే జరగాలి, దృక్సిద్ధాంతం ప్రకారం జరగకూడదని చెప్పేసి కావాలని పూర్వపత్తి పంచాంగం కూడా డిసైడ్ చేసి మార్కెట్లోకి వదిలాడు ఆయన. కారణం అంటే పూర్వపత్తి ప్రకారమే తద్దినాలు పండుగలు పూర్వపత్తి ప్రకారమే చేయాలి అనేటువంటి శాస్త్రం అని చెప్పేసి, శాస్త్ర ప్రమాణం అని చెప్పేసి ఆయన నిర్ణయించారు. కాబట్టి ఆ యొక్క భక్తులందరూ కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుష్ఠించమని చెప్పి సూచిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఆదివారం నాడు ఈ వారం వార ఫలాలు చూస్తున్నాం కదా. మరి ఇక ఈ వారంలో ఉన్నటువంటి వార ఫలాల యొక్క ప్రభావం చూసే ముందు ఇక్కడ చిన్న విశ్లేషణ చేసి చెప్తాను. షేర్ వ్యాపారాల గురించి మొట్టమొదటి చెప్పుకుందామండి. కారణం అంటే అందరికీ కూడా ఆతృతగా ఉంటుంది. కుజుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్న కారణంగా మరి మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా షేర్ వ్యాపారాలు పెద్ద గొప్పగా నడిచే అవకాశం లేదు. వృషభ రాశి వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తాయి. ఆలోచనలు బాగున్నప్పటికీ కూడా కొంచెం ఉద్రేక ధోరణితో కొన్ని చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు ఉద్రేకం తగ్గించుకుంటే షేర్ వ్యాపారులు, వృషభ రాశి అనేటువంటి షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వాళ్ళకి అనుకూలం బాగుంది షేర్ వ్యాపారులకు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి, కన్యారాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా, తులారాశి వాళ్ళకి కూడా ముగ్గురికి కూడా షేర్ వ్యాపారాలు ప్రతిబంధకంగా ఉండే అవకాశం ఉంది.
అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటాయి, ధనుస్సు రాశి వాళ్ళకి బాగుంటాయి. అలాగే మకర కుంభ రాశి వాళ్ళకి ఈ వారంలో షేర్ వ్యాపారం అనుకూలించే అవకాశం లేదు. మీన రాశి వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు వస్తూ ఉంటాయి. సరే, విద్యార్థులు పరీక్షా కాలంలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 నిమిషాలు వినాలంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. అందువల్ల విద్యార్థుల గురించి చూద్దాం. మేషరాశి వాళ్ళు విద్యార్థులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలు, కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు. సింహరాశి వాళ్ళు టెన్షన్ పడతారు, కానీ మొత్తం మీద సింహరాశి వాళ్ళు టెన్షన్ పడ్డా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు కూడా బాగా ఒత్తిడి పడతారు, టెన్షన్ పడతారు, కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి కొంచెం విరుద్ధమైనటువంటి ఫలితాలు ఈ వారం అంతా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, ధనుస్సు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగా ఒత్తిడి శ్రమ అయినప్పటికీ కూడా గురువు భాగ్యంలో ఉన్న కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో టెన్షన్ పడతారు, మంచి ఫలితాలు రావు. మీనరాశి వాళ్ళకి బాగా శ్రమ పడతారు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. రైతులకు కూడా ఈ వారంలో మేషం, అలాగే సింహం, కన్య, తుల, అలాగే మకరం, కుంభం, మీనం ఈ రాశుల వాళ్ళకి అనుకూలించే ఫలితాలు లేవు. ముఖ్యమైన అంశం, మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా అవసరం. వృషభ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే మరి శనికి సంబంధించి పిప్పలాద కృత శని స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం. మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణలు చేయడం అవసరం. అలాగే ఈ వారం అంతా కూడా వీళ్ళు తెలుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు రోజువారీ పూజలు చేసుకుంటే సరిపోతుంది. సింహరాశి వాళ్ళు మరి దుర్గా సప్తశులకి పారాయణ చేసుకోవడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం. కన్యారాశి వాళ్ళు దుర్గా సప్తశులకి పారాయణ, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోవడం అవసరం. తులారాశి వాళ్ళు ప్రాతకాలంలో మొక్కలకి నీళ్లు పోయడం చాలా అవసరం, షష్ఠ శుక్రుడు. అలాగే మరి ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం చాలా అవసరం. మరి వృశ్చిక రాశి వాళ్ళు రోజువారీ పూజలతో సరిపోతుంది. ధనుస్సు రాశి వాళ్ళు కూడా రోజువారీ పూజలు చేసుకుని సరిపోతుంది. కానీ ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసినా, ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి గుళ్ళు ప్రదక్షిణలు చేసినా వీళ్ళకి అనుకూలం పెరుగుతుంది. మకర రాశి వాళ్ళు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుని బయటకు వెళ్ళాలి. కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అని మంచి ఫలితాలు వస్తాయి ఈ వారం అంతా కూడా. కుంభరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా దుర్గా సప్తశులకి పారాయణ, అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. మీనరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం, ప్రాతకాలంలో వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం ఆ లక్ష్మీ అష్టోత్రంతో జగదమ్మను తెల్లటి పుష్పాలతో అర్చన చేసి బయటకు వెళ్తే కనుక దిగ్విజయ యాత్ర చేసే అవకాశం వస్తుంది. సరే, ఇంకా మేషరాశి వాళ్ళు విద్యార్థులు కానీ షేర్ వ్యాపారులు కానీ ఎవరైనా సరే ఎరుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళండి. వృషభ రాశి వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకుని బయటకు వెళ్తే మంచిది. మిథున కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకం ఏం అక్కర్లేదు. సింహరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా మరి ఏదైనా సరే ఒక గ్రే కలర్ వస్తువు దగ్గర పెట్టుకుని వెళ్తే మంచిది. కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. తులారాశి వాళ్ళు ఏదైనా సరే ప్రాతకాలంలో నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకుని ఆ తర్వాత ఎరుపు రంగు వస్తువు దగ్గర పెట్టుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మరి మకర కుంభరాశి వాళ్ళు ఇరువురు కూడా ఈ వారం అంతా కూడా ఏదైనా సరే మరి గురువు యొక్క అనుకూలం కోసం చెప్పేసి శనగపిండి రంగు వస్తువుతో ఉన్నటువంటి ఏదైనా సరే పెన్ను కానీ జేబురుమాలు కానీ దగ్గర పెట్టుకుని బయటకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. మేషరాశి ఈ వారంలో దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కలహాలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనుకూలం చాలా తక్కువగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్య పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. వృషభ రాశి ఈ వారంలో కుజుడు యొక్క ప్రభావంగా తరచుగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్ళు కూడా ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఈ వారంలో విరమిస్తే మంచిది. అయితే కుటుంబ అవసరాలు బాగా తీరుతాయి. అలంకరణ వస్తువు నిమిత్తంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఆదాయానికి పోయే ఖర్చుకి పొంతన ఉండదు. అలాగే ఆరోగ్య పరిరక్షణ ప్రత్యేకమైన ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. ఈ వారం అంతా కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే మిత భాషణ ఓర్పుతో చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. కర్కాటక రాశి
వారమంతా కూడా దైనందిన కార్యక్రమాలు కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు మంచి జీవనం సాగించే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందుతూ సుఖ శాంతులతో కార్యక్రమం చేసి ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సింహరాశి ఒత్తిడి ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ దీంతో పాటు కలహాలు కూడా బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కుటుంబ అవసరాలు తీర్చే ప్రయత్నంలో మీరు విఫలమయ్యే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది అధికారుల నుంచి చాలా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా చాలా ప్రశాంత చిత్తంతో మెలగడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం కన్యారాశి దైనందిన కార్యక్రమాలు ఇబ్బందికరం కుటుంబ విషయాలు ఇబ్బందికరం ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా చికాకులను కలిగించేవిగా ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా చక్కగా ప్రదర్శిస్తూ ఉండాలి అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాలను కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం తులారాశి ప్రతి అంశంలోనూ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా అందువలన ఈ తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకూడదు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం వృశ్చిక రాశి అన్ని విధాల లాభాలుగా ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి ఈ వారం అంతా కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ధనురాశి ధనురాశి చెప్పేటప్పుడు ముందుగా ఒక చిన్న మంచి మాట చెప్తున్నాను ఈ వారం అంతా కూడా సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు కర్కాటక లగ్నం సాయంత్రం కన్యాలగ్నం సమయాలు బాగా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఉదయకాలంలో మీనలగ్నం కూడా అనుకూలంగా ఉంది ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి మకర రాశి ఒత్తిడికి గురవుతారు ఆర్థిక విషయాలు చికాకులు వస్తాయి అవమానాలు జరిగే అవకాశం ఉంది అయితే మిత భాషణ ఓర్పుతో కొన్ని సవరించుకుంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి మీకు ఓర్పు చాలా అవసరం విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచన చేస్తున్నాం కుంభరాశి అలాగే ఒత్తిడి బాగా ఉంటుంది దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు సరిగా నడిచే అవకాశం ఉండదు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం తత్సత్.